అనకాపల్లి జిల్లా మూడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు ఆయిల్ ధరలపై సామాన్య ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అని మూడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు గుమ్మడి శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు గుర్తించి వచ్చే ఎన్నికల్లోనైనా జనసేన పార్టీని గెలిపించి రామరాజ్యాన్ని తెచ్చుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినంతనే ఉన్నత విద్య, వైద్యం, వ్యాపారం, వ్యాపారస్తులకి బాగా చదువుకొని వ్యాపారం చేసుకొని ఆ కుటుంబం పోషించడం కోసం 10 లక్షల రూపాయలు సున్నా వడ్డీ రుణం ఇస్తారు. అలాగే 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా, ఇల్లు కట్టుకున్న సామాన్యుడికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇసుక ఫ్రీగా ఇస్తారు. ఇసుక ప్రకృతి నుంచి లభించింది కాబట్టి రాష్ట్రానికి ఏమీ అది పెట్టుబడి లేనిది అనమాట. ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఇసుక ఫ్రీ. ఆ ఇసుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటంటే చదువుకున్న విద్యార్థులకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తారు. అంటే తల్లిదండ్రులకి కూలి పని చేసుకునే వాళ్ళకి పిల్లల మీద ఎలా చదివించాలి, ఎలాగ ఫీజులు కట్టాలన్న ఆలోచన లేకుండా చేస్తారు. మెయిన్ విద్య పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు, వైద్యం అందిస్తారు. వ్యవసాయానికి మొన్న కౌలు రైతులకి పంట నష్టమైపోయి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి 100,000 రూపాయలు చెప్పని 30 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటాన కోట్ల రూపాయలు, దేశవ్యాప్తంగా కూడా దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకరు తెలియకుండా ఒకరు 2 కోట్లు 3 కోట్లు 70 లక్షలు 80 లక్షలు ప్రకటించిన తర్వాత మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు తోచిన సహాయం ఇస్తారు. అంతే తప్ప దయచేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి బియ్యానికి బదులు రేషన్కు బదులు 2,500 నుంచి 3,000 తల్లి అకౌంట్లోకి వేస్తారు. ఇకపోతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మనకు అవసరం లేదు. అలాగే వైద్యం 10 లక్షల బీమా, 10 లక్షల బీమా మనిషికి ప్రతిది. ఇప్పుడు క్రియేషన్ సభ్యత్వం పెట్టారు, భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టలేదు. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి 5 లక్షల రూపాయలు ఆల్రెడీ 40,000 మందికి ఇచ్చారు. 5 లక్షల చొప్పున ఏ అధికారం లేకపోయినా కూడా ఈరోజు ఏ పార్టీ కూడా అధికారంలో ఉండి ఎవరికీ ఇవ్వలేదు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయిన వ్యక్తులకి ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేకపోయినా 5 లక్షల రూపాయలు చొప్పున 40,000 మందికి ఇచ్చారు దాదాపుగా. ఎక్కడ ఎవరిస్తున్నారు? అలాగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1,000 మంది దేశ నాయకుని గౌరవిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మొన్నన మహిళల రక్షణ కోసం ఒక అమరావతిలో జనవాణి అనే కార్యక్రమం చేపట్టారు. ఆ జనవాణి అనే కార్యక్రమంలో కొన్ని వేల మంది ఫిర్యాదులు చేయడానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఎన్ని సమస్యల మీద మాట్లాడుతున్నారు, ఎన్ని వేల సమస్యలు ఉన్నాయి. ఈ వేల రోజు వైసీపీ ప్రభుత్వంలో వేల సమస్యలు సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేస్తున్నారు. మీకు ఇష్టమా అది? ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. వైసీపీకి టీడీపీకి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రెండు పార్టీలు కలిపి వేల కోట్ల రూపాయలతో ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. నిజంగా వైసీపీకి కానీ టీడీపీకి కానీ నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఉంటే ఒక్క ఓటు కూడా డబ్బులు ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగమానండి. నిజంగా అది మానవ జన్మ ఎత్తితే, మనిషి జన్మ ఎత్తితే వాళ్ళు రాక్షసులు. నేను తీరిక నా పేరు గుమ్మడి శ్రీరాము. వైసీపీ టీడీపీ కలిపి రాక్షసులు. రాక్షసులాగా మనుషులు విలువల్ని ఓటు హక్కుని కొనుక్కుంటున్నారు. అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని వీళ్ళు కాలు రాస్తున్నారు. ఓట్లు కొనుగోలు చేయడం ఏంటి? ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిస్తే 1,000 కోట్లు సంపాదించడానికి చూస్తారు. ఎందుకు ఇస్తున్నారు డబ్బులు ఓట్లు కొనుక్కోవడానికి? ప్రజలకు సేవ చేసి చేయాలని మా రాజకీయంలో కొన్ని వ్యక్తి ఓట్లు ఎందుకు కొనుగోలు చేయాలి?
వంద కోట్లు ఖర్చు పెట్టినోడు 1000 కోట్లు కాసు పడతాడు, 1000 కోట్లు ఖర్చు పెట్టుకున్నోడు 1 లక్ష కోట్లు ఆసు పడతాడు. ఈ రోజు 1 లక్ష కోట్లు దోపిడీ చేస్తున్నారు రెండు పార్టీలు కలిపి. దయచేసి ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరాము, వాకపల్లి గ్రామం దేవరాపల్లి మండలం మాడుగుల నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నానండి. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి చాలా అన్యాయం చేస్తుంది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. గ్యాస్ మీద 50 రూపాయలు పెంచింది, 500 రూపాయలు ఉండే గ్యాస్ ఈ రోజు 1000 రూపాయలకి దాటిందంటే సామాన్యుడు ఎలా వండుకుంటాడు, ఎలా తింటాడు, ఎలా బ్రతకాలి? నిత్యం ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏమైపోతుంది, తద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయం ఏమవుతుంది? మద్యం రేట్లు పెంచారు, ఇసుక అమ్ముకుంటున్నారు, అనేక రకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, ఇలా ఆయిల్ ధర పెంచారు, ఇలా ప్రతి ఒక్క వస్తువుకి రేటు పెంచి పేద ప్రజలు పొట్ట కొడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, స్టేట్ ఆదాయం ఏమైపోతుంది, కేంద్రం స్టేట్ కి ఎంత ఇస్తుంది? అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు అనేక సందర్భాల్లో మనకి హామీలు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కేశారు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు, ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి పూర్తిగా ఈరోజు మాట తప్పారు, మడం తిప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పాలన తెలియదండి, పరిపాలించడం తెలియదు. అతను 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 చీట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు కేసులు ఉన్నాయి. ఒక మహా టీవీలోకి వెళ్ళండి, మహా టీవీ ఆల్రెడీ చెప్పారు, హెచ్ఎం టీవీలోకి వెళ్ళండి, ఒకసారి కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడైతే కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా వెతికి మరీ సీట్లు ఇచ్చారు, గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈ 3 ఏళ్లలో విలువైన భూములన్నీ అమ్ముకున్నారు, రాష్ట్రంలో ఉన్న విలువైన భూములన్నీ అమ్మేశారు. అలాగే ఎక్కడ ఈరోజు చెప్తున్నాను, ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఎక్కడైనా కూడా పాడుపడ్డ స్కూల్స్ ఏమైనా ఉంటే జగన్మోహన్ ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి, అది కూడా ఖాళీ చేసి వాళ్ళ సొంతానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇచ్చేసి వాళ్ళ పార్టీ ఆఫీసులు గాను లేకపోతే ఇంకో తాకట్టు తనకట్టు పెడేసి అమ్ముకోవడం ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి జనసేన ప్రభుత్వం వచ్చే వరకు మీరు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఉంటే మంచిది. ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా, ఎక్కడ అసెంట్ భూములు ఉన్నా, ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఏమున్నా కూడా అమ్మేస్తున్నాడు, వేలం వేస్తున్నాడు, తాకట్టు పెడుతున్నాడు, తనఖా పెడుతున్నాడు. ఆలోచించారు దయచేసి ప్రజలందరూ కూడా. తెలివైన వ్యక్తి ఈరోజు ప్రజల్లో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం పోరాటం చేసే యోధుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు కోటాను కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని భారతదేశం మొత్తం మీద ఏ పార్టీ రాజకీయ నాయకుడు కానీ, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అతని సొంత డబ్బుల నుంచి ఎవరు ఇవ్వలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారే డబ్బుకు లెక్క చేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా పేద ప్రజలకి దారాదత్వం చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుంటే మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్క తలకాయ మీద, పుట్టిన పిల్లల కడుపులో ఉన్న వ్యక్తి మీద కూడా 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు మన తలకాయ మీద అప్పు తెచ్చి పెట్టారు ఈ నాయకులు. అది మీరే తీర్చాలి. ఇలాగా సుజనా చౌదరి లాంటి వ్యక్తులు బ్యాంక్ లోన్లు 10,000 20,000 కోట్లు తీసుకొని కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దూరిపోతున్నారు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఈరోజు పార్టీలోకి రావడం చూస్తున్నారు తప్ప ఈ క్రిమినల్ మంచోడ చెడ్డోడ లేకుండా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి ఎంతో మంది ఈరోజు 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్నారు. ఈరోజు పేద ప్రజలు అందులో డబ్బులు వేసుకుంటే నెలకు 200 300 కట్ చేసుకుంటున్నారు ఆ భర్తీ పోర్చడం కోసం. ఆల్రెడీ సినిమాలు కూడా తీస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా? ఈ రాజకీయ నాయకులు 1,000 కోట్లు బ్లాక్ చేసేస్తున్నారు, పేద ప్రజలు కొట్ట కొడుతున్నారండి, మీకు అర్థం కావటం లేదు? పవన్ కళ్యాణ్ గారిని 2024 ఎలక్షన్లో జనసేన పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే మీ జీవితాలు బాగుంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నమస్కారం.